నవ్వుల రాజు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్ జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగులో కృష్ణా డిస్ట్రిక్ట్ నిమ్మకూరులో జన్మించారు ఆయన భార్య గద్దె చాముండేశ్వరి గారు వీరికి ఇద్దరు పిల్లలు రాజేంద్ర ప్రసాద్ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి గద్దె వెంకట్ నారాయణ తల్లి మాణిక్యాంబ తండ్రి వృత్తివృత టీచర్ సినిమాలోకి రాకముందు రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేషన్ డిప్లొమాలో సిరిమక్ ఇంజనీరింగ్ చేశారు ఆ తర్వాత ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యారు తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి సినిమాలో జాయిన్ అయ్యారు తెలుగు ఇండస్ట్రీలో నాటి నుంచి నేటి వరకు ఎంతమంది మంది కమిడియన్లు వచ్చిన నటకిరి టి రాజేంద్ర ప్రసాద్ గారి స్టైలే వేరు ఆయన్ను ఏదైనా సినిమాలో ఏదైనా పాత్రలో తీసుకున్నారంటే చాలు కావాల్సినంత కామెడీతో కడుబొబ్బా నవ్విస్తుంటారు నాటి నటుల నుంచి నేటి వరకు హీరోగా కమెడియన్ ఇలా అన్ని పాత్రల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆనందింప చేస్తూ వస్తున్నారు తాజాగా ఆయన నటించిన గాలి సంపత్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది రాజేంద్ర ప్రసాద్ గారి మొదటి డెబ్యూ మూవీ పంతొమ్మిది వందల లో స్నేహం డైరెక్టర్ బాపు గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు అన్నింట్లోనూ ఎర్ర మందారం మేడం ఆ నలుగురు సినిమాలకు నంది అవార్డులను కూడా సాధించారు ఇక ఈ మధ్య కాలంలో మహానటి సినిమా రిలీజ్ అయి ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఇక ఈ మూవీలో చిన్ననాటి సావిత్రి గారిలా నటించిన ఓ అమ్మాయి తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆ పాప ఎవరూ కాదు ప్రముఖ నటులైన రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఆ పాప పేరు తేజస్విని తేజస్విని పేరెంట్స్ గాయత్రి రాజకుమార్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారి పాప మహానటి చిత్రంలో తేజస్విని చాలా అద్భుతంగా నటించి తాతకు తగ్గ మనవరాలిగా పేరు తెచ్చుకున్నారు ఆ సినిమా తర్వాత పలు చిత్రాలు నటించారు ఇక రీసెంట్ గా ప్రిన్స్ మహేష్ నటించిన సరిలేరు నీకెవరు చిత్రంలో కూడా అలరించింది తేజస్విని మనం ఈ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ని ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ